ఆవేశం. నీ మొహం, నీ మొహాన్ని ఫంక్షన్ చేసుకునే యోగం లేదు. ఏంటోదిరా, నువ్వు కూడా ఆవేశపడి ఈ టైంలో దాన్ని తీసుకెళ్తానంటున్నావు? వెళ్ళకేం చేయమంటావు? అక్షంత లేసి ఆశీర్వదించాల్సిన వాళ్లే. పరాయి వాళ్ళ డబ్బు కోసం 10 మంది ముందు అల్లరి పెడుతుంటే భరిస్తూ ఇంకా ఇక్కడే ఉండమంటావా? ఇంటి పరువును కాపాడాల్సిన వాళ్ళు ఆ ఇంటిని అమ్మేసి నడి బజార్లో నిలబెడితే సిగ్గుపడకుండా ఇంకా ఇక్కడే ఉండమంటావా? బాబాయ్ అంటే తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడు అంటారు. నీ అన్న కూతురికి నువ్వు చేసిన ఈ మర్యాద ఈ జన్మలో మర్చిపోలేనయ్యా. సినిమా చూసినట్టు చూస్తున్నారు అంటే సెంటిమెంట్ సీన్ కదా అని.